జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ కోసం ఐకాన్ పై క్లిక్ చేయండి నమస్తే వెల్కమ్ టు స్పెషల్ డిస్కషన్ ఇటీవల దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి విషయం ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్ట్ వ్యవహారం ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఇదివరకే ఆ పార్టీకి చెందినటువంటి కీలక నేతలు సత్యేంద్ర జైన్ కావచ్చు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సిసోడి కావచ్చు అరెస్ట్ కావడం జరిగింది ఇప్పటికీ కూడా విచారణ కొనసాగుతోంది అయితే తాజాగా దాదాపుగా ఏడెనిమిది సార్లు అతనికి నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా అతను విచారణకు హాజరు కాకపోవడంతో ఎట్టకేలకు అతన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది కొన్ని ఆధారాలతో అతను అదుపులోకి తీసుకోవడం జరిగింది అయితే కేజ్రీవాల్ని అరెస్ట్ చేసిన తర్వాత అతను ఇప్పటికీ కూడా కస్టడీలో నుంచి పరిపాలన కొనసాగిస్తూ ఉన్నాను అయితే కేజ్రీవాల్ అరెస్ట్ తర్వాత జర్మనీ విదేశాంగ శాఖ ఒక ప్రకటన చేసింది కేజ్రీవాల్ అరెస్టుకి జర్మనీ విదేశాంగ శాఖకి సంబంధం ఏంటి ఈ అరెస్టు వ్యవహారానికి సంబంధించి రకరకాల కేజ్రీవాల్ గురించి ఇది ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి విషయం కాదు గతంలో కూడా ఇది సామాజిక మాధ్యమాల్లో కొన్ని మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా చక్కర్లు కొట్టినటువంటి అంశాలు అసలు సిఐఏ అని కూడా కొన్ని ప్రచారాలు జరిగినటువంటి విషయాన్ని మనం చూసాం అసలు జర్మనీకి విదేశీ మీడియా ఈ అరెస్టు అంశాన్ని ఏ విధంగా చిత్రీకరిస్తోంది ఈ అంశాలన్నిటికీ సంబంధించి అసలు వాస్తవం ఏంటి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం నాతో పాటు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు రీసెర్చ్ అనలిస్ట్ పవన్ శ్రీహర్ష హర్ష నమస్తే నమస్తే అండి అసలు ముందుగా జర్మనీ విదేశాంగ శాఖ ఎందుకు రియాక్ట్ అయింది ఢిల్లీ సీఎం ఆ అరెస్టు విషయంలో ఫస్ట్ థింగ్ దీని మీద ఆల్రెడీ మన ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్ట్రీ రియాక్ట్ అయిందండి ఇది బ్లేటెంట్ ఇంటర్ఫీరెన్స్ ఇండియాస్ ఇంటర్నల్ అఫేర్స్లో మన దేశంలో ఒక లిక్కర్ స్కామ్ చేశారు అనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక సీఎంని అరెస్ట్ చేస్తే జర్మనీకి రియాక్ట్ అవ్వడం అనేది బ్లేటెంట్ ఇంటర్ఫీరెన్స్ ఇన్ అదర్ కంట్రీస్ ఇంటర్నల్ అఫేర్స్ ఇది ఇదే ముక్క అన్నారు బట్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటి అంటేనండి జర్మనీ ఫస్ట్ టైం కాదు ఇచ్చేసింది అమిత్ షా గారితో ఫేమస్ లైన్ ఉంటుంది ఆ క్రోనాలజీ సంజియన్ అలాగా మీకు నేను కొన్ని ఇన్సిడెంట్స్ చెప్తూ వస్తా జర్మనీ ఎలా ఇంటర్ఫియర్ అవుతూ వచ్చిందని ఫస్ట్ థింగ్ జర్మనీ ఏదైతే ఇప్పుడు అంటోందో అంటే ఇలా మేము లా మేము ఇలా చూస్తున్నాము వీఆర్ కీపింగ్ ఎ క్లోజ్ ఐ కేజ్రీవాల్ అరెస్ట్ గురించి మేము అప్డేట్స్ తెలుసుకుంటున్నాము మేము ఫెయిర్ అండ్ పార్షల్ జ్యుడిషియర్ అంటే మొత్తం అంతా విచారణ ఉంటుందని కోరుకుంటున్నాము అని అన్నారు అంటే ఏంటి వాళ్ళ వాళ్ళు ఎలా ప్రొజెక్ట్ చేయాలనుకుంటున్నారంటే అంటే వాళ్ళ వాళ్ళ డౌట్ ఏంటి కోర్ట్ ఏమన్నా ఇంపార్షల్ ఉంటుందా అంటే ఆయనకి ఏవైతే మామూలుగా ఫేర్గా ఉండాలో ట్రయల్ అది అది రాదు అని చెప్పి వాళ్ళు ఏమైనా ప్రొజెక్ట్ చేయాలనుకుంటున్నారా వాళ్ళు ఇది ఎందుకు అనాల్సి వస్తుంది అంటే ఇంచుమించు ఇవే స్టేట్మెంట్స్ గతంలో రాహుల్ గాంధీ మీద కూడా ఒక కేసు వచ్చినప్పుడు ఇదే ముక్క అన్నారు జర్మనీ వాళ్ళు అప్పుడు మన వాళ్ళు అన్నారు అప్పుడు కూడా వాళ్ళు మన జ్యుడిషియరీని ఇలాగే ఇలాగే వాళ్ళు అనుమానించారు మన ఇంటర్నల్ విషయాల్లో వాళ్ళు ఇలాగే ఇంటర్ఫీర్ అయ్యారు రెండో విషయం ఏంటి అంటే కేజ్రీవాల్ అరెస్ట్ అయినప్పుడు మాట్లాడిన జర్మనీ కొంతకాలం ముందర లెస్ దెన్ వన్ మంత్ అటు ఇటుగా హేమంత్ సొరేన్ అరెస్ట్ అయినప్పుడు ఎందుకు మాట్లాడలేదు హేమంత్ సోరేన్ కూడా సీఎంఏ తేడాల్లో ఏంటి అంటే ఈయన రాజీనామా చేశారు హేమంత్ సోరేన్ కేజ్రీవాల్ రాజీనామా చేయలేదు ఇంకా ఒక రాష్ట్రానికి సీఎం ఢిల్లీ అనేది అది ఒక కేంద్రపాలిత ప్రాంతం చాలామంది ఇంకా చెప్పాలంటే దాన్ని ఒక రాష్ట్రంగా కూడా పరిగణించారు అలాంటి దాన్ని పాలిస్తున్నాయని అరెస్ట్ చేస్తే రియాక్ట్ అయిన జర్మనీ సోరేన్ అరెస్ట్ అయితే ఎందుకు రియాక్ట్ అవ్వలేదు అంటే దీని వెన ఏ ఏంటి అంటే సోరేన్ మీద లేని ఇంట్రెస్ట్ కేజ్రీవాల్ మీద ఎందుకు ఉంది ఇదెందుకు అనాల్సి వస్తుంది అంటే టూ థౌజండ్ ఫోర్టీన్లో జర్మనీ ప్రెసిడెంట్ భారత్ వచ్చినప్పుడు ఈయన కేజ్రీవాల్ కలిసారు కేజ్రీవాల్ జర్మనీ ప్రెసిడెంట్ని కలిసారు ఆయన అప్పటికే సీఎం కేజ్రీవాల్ సో ఏంటంటే ఒక లార్జర్ పర్స్పెక్టివ్లో ఆలోచించినట్టయితే ఒక ఇంటర్ఫీరెన్స్ ఇంటర్నల్ అనే కాకుండా వీళ్ళు ఒక పెద్ద ఇవన్నీ చూసినా మనకు అర్థమవుతోంది ఇంకా ఇప్పుడు ఇప్పటివరకు జర్మనీ ఇండియా చెప్పాము జర్మనీ అలా ఇంటర్ఫీర్ అవుతోందని ఇప్పుడు జర్మనీది కొంచెం చెప్పాలంటే నేను వీళ్ళు ఏదైతే అంటున్నారో అంటే మన రాహుల్ గాంధీ గారి మీద అయినప్పుడు కావచ్చు ఇప్పుడు కేజ్రీవాల్ మీద వీళ్ళు కోర్టుది వీళ్ళు ఏదైతే అంటున్నారో ఇదే జర్మనీ ఇప్పుడు జర్మనీలో ఉన్న గవర్నమెంట్ని వీళ్ళు సెంట్రిస్ట్ అనొచ్చు లెఫ్ట్ అనొచ్చు లిబరల్ వీళ్ళ వర్డ్స్లో దీన్ని గవర్నమెంట్ అలా చూస్తారు ఇప్పుడు అక్కడ రైట్ వింగ్ పార్టీ ఒకటి ఎమర్జ్ అవుతుంది దానికి జనాల్లో ఆదరణ వస్తుంది దాని ఓట్ షేర్ పెరుగుతోంది ఆ కారణం చేత వీళ్ళు ఆ పార్టీ రికగ్నిషన్ రద్దు చేయాలని చూస్తున్నారు ఇలాగ బ్లేటెంట్లీ వీళ్ళు వీళ్ళకి ఒక థ్రెట్ ఉన్నారని చెప్పి రికగ్నిషన్ రద్దు చేసే వీళ్ళు మన ఇండియన్ జ్యుడిషియరీ గురించి ఇండియన్ గవర్నమెంట్ చూస్తున్న ఇన్వెస్టిగేషన్ గురించి మాట్లాడే హక్కుందా ఇంకొక విషయం ఏంటి అంటే ఇదే జర్మనీ టూ ట్వంటీ టూ రష్యా యుక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత మన వాళ్ళు మన వాళ్ళు జుబేర్ మనందరికీ తెలిసిందే ట్విట్టర్లో కాంట్రవర్షియల్ ఫ్యాక్ట్ చక్రం అని చెప్పుకుని అతన్ని యూపీ పోలీసులు అరెస్ట్ చేస్తే మళ్ళీ ఇదే జర్మనీ ఎంబసీ వాళ్ళు ఎంబసీ అనొచ్చు ఫారెన్ వాళ్ళ ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్ట్రీ వాళ్ళు మళ్ళీ మనం వాళ్ళ మీద రియాక్ట్ అయ్యారు ఇండియా ఏంటంటే డెమోక్రసీ అని చెప్పుకుంటుంది వరల్డ్స్ లార్జెస్ట్ డెమో వాళ్ళు అక్కడ వరల్డ్ కూడా చూడండి వాళ్ళు వరల్డ్ లార్జెస్ట్ డెమోక్రసీ అని అనలే వరల్డ్స్ లార్జెస్ట్ డెమోక్రసీ అని చెప్పుకుంటుంది అంటే వాళ్ళ దృష్టిలో వాళ్ళు అనేది ఏంటి మీరు చెప్పుకుంటారు కానీ మీరు కాదు అన వరల్డ్స్ లార్జెస్ట్ డెమోక్రసీ అని చెప్పుకుంటుంది అలాంటి చోట జర్నలిస్ట్ని అరెస్ట్ చేయడం అనేది వీఆర్ కీపింగ్ ఎ క్లోజ్ అయ్యి మళ్ళీ అన్నారు ఇక్కడ రెండు విషయాలు ఫస్ట్ థింగ్ జూబేర్ గురించి వాళ్ళకి తెలుసా తెలియదా అతని వల్ల ఎంతమంది లిటరల్లీ ప్రాణాలు కోల్పోయారు అతను ఎంత కాంట్రవర్షియల్లో అందరికీ తెలుసు ఫస్ట్ థింగ్ అతను అసలు జర్నలిస్ట్ అనకూడదు ఎందుకంటే అతనే ఒకసారి ట్విట్టర్లో స్వయంగా పెట్టాడు ఐ ఆమ్ నాట్ ఏ జర్నలిస్ట్ అని అతను ట్వీట్ చేశాడు అతనే స్వయంగా ట్వీట్ చేస్తే మళ్ళీ జర్మనీ ఎందుకు ఇంటర్ఫీర్ అవ్వడం అండ్ ఏదైతే మీడియా మీడియాకి స్వేచ్ఛ ఇవ్వాలి మీడియాని స్వతంత్రంగా వదిలేయాలన్న ఏదైతే జర్మనీ చెప్తోందో ఇదే జర్మనీ ట్వంటీ ట్వంటీ టూలో రష్యాతోని యుద్ధం మొదలైన తర్వాత యుక్రెయిన్కి రష్యాకి మధ్య యుక్రెయిన్ చేస్తున్న అట్రాసిటీస్ని బయట పెట్టిందని అనే ఒక ఫ్రీలాన్స్ జర్మనీ జర్నలిస్ట్ని వీళ్ళు అరెస్ట్ చేశారు అయితే హర్ష గారు ఇక్కడ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్ట్ అయినప్పుడు ఫారెన్ మీడియా యొక్క వైఖరి అంటే అల్దజీరా కానీ లేకపోతే ఇతర ఛానల్స్ కానీ ఫారెన్ మీడియా ఎందుకు సాఫ్ట్ కార్నర్ చూపిస్తుంది వాళ్ళ ఏంటి ఫారెన్ మీడియా సాఫ్ట్ కార్నర్ చూపించేది కేజ్రీవాల్ అంటే ఏమన్నా వాళ్ళకి ప్రేమ ఉందా లేదా కానీ వాళ్ళకి మోడీ గారు అంటే చాలా కోపం ఉంది అది మనకి తెలిసిందే ఎన్నో ఉదాంతాలు ఉన్నాయి మనమే చాలాసార్లు మన నేషనల్ స్టాప్లో కూడా కవర్ చేసాం కానీ ఇక్కడ ఐరని ఏంటంటే అంటే అల్దజీరా ఒకటి పెట్టింది కేజ్రీవాల్ అరెస్ట్తో డెమోక్రసీ డెడ్ అని అసలు డెమోక్రసీనే లేని ఖతార్ నుంచి రన్ రన్ చేసే జజీరాకి ఏమన్నా మాట్లాడే హక్కు ఉందా అసలు డెమోక్రసీ గురించి అండ్ డెమోక్రసీ డెడ్ అవ్వలేదండి ఆయనని ఎనిమిది సార్లు పిలిచారు డెమోక్రసీ డెడ్ అంటే ఎలా ఉంటుందంటే ఆయన ఫస్ట్ టైం పిలిచినప్పుడే రాకపోతే ఆయన్ని అరెస్ట్ చేసేస్తే దాన్ని డెమోక్రసీ డెడ్ అంటారు వీళ్ళు ఏ టైమ్స్ వెయిట్ చేశారు వీళ్ళు ఏ టైమ్స్ పిలిస్తే ఆయన రాకపోతే వెయిట్ చేసి 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 అప్పుడు వెళ్ళారు దాంతో అండ్ నెక్స్ట్ బీబీసీ ఇప్పటివరకు మన అల్జీరా మారాడాం బీబీసీ మ్యాన్ హూ కెన్ టేక్ ఆన్ మోడీస్ ఇండియా వాళ్ళ కోట్ ఇది మోడీస్ ఇండియా ఏంటంటే అది మ్యాన్ హూ కెన్ టేక్ అన్ అంటే కేజ్రీవాల్కి అంటే వీళ్ళు ఎలా ప్రొజెక్ట్ చేస్తున్నారంటే టూ థింగ్స్ ఏంటి అంటేనండి వెస్ట్రన్ మీడియా ఫస్ట్ థింగ్ కేజ్రీవాల్ అనే అతను ఒక పెద్ద థ్రెట్ మోడీ గారికి ఎలక్షన్ ముందర అంటే ఈయన చాలా పెరిగిపోతున్నారు దేశంలో ఈయనకి చాలా ప్రభావం వచ్చేస్తుంది ఈయన మోడీ గారిని ఓడించగలరు సో అందుకనే మోడీ అలా మోడీ గారు ఈయనను అరెస్ట్ చేయించారు కేసులు వేసాను రష్యాలో పుతిన్ నెవాలిన్ అరెస్ట్ చేయించినట్టు మోడీ గారు చేయించారనే ఒక పర్సెప్షన్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు వాళ్ళు కేజ్ ఆయన మీద ఉన్న కేసులు చెప్పట్లేదు వీళ్ళు ఎక్కడ మో మ్యాన్ హూ కెన్ టేక్ ఆన్ మోడీస్ ఇండియా ఒక్క లైన్ అండి మోడీస్ ఇండియా అంటే మన మామూలుగా వెస్ట్ ఎలా మాట్లాడుతుంటే పుతిన్స్ రష్యా అని మాట్లాడుతుంది ఎప్పుడైనా మనము వెస్టర్న్ మీడియాని మ్యాక్రోన్స్ ఫ్రాన్స్ అని లేకపోతే సునక్స్ యూకే అని బైడెన్స్ అమెరికా అని మనం చాలా రేర్ మనం అసలు చూడం అంటే వీళ్ళు ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ ఇది ఒక డెమోక్రసీ కాదు అని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం వీళ్ళు చేస్తున్నారు ఎలక్షన్ ముందర ఎలక్షన్ ముందరే కాదు టు బి ఫ్రాంక్ చెప్పాలంటే వీళ్ళు ఎప్పుడూ మన దేశం గురించి మన దేశంలో డెమోక్రసీ గురించి మోడీ గారి గురించి సెంటర్ గురించి వీళ్ళు ఎప్పుడూ పాజిటివ్ రాయలేదు వాళ్ళకి ఇది ఒక వంక దొరికింది సో వాళ్ళు దాన్ని బేస్ చేసుకుని వాళ్ళు ఎన్ని వాళ్ళు ఫాల్స్ ఎలిగేషన్స్ మన మీద వేయవచ్చో వాళ్ళు ఎంత ఫేక్ నెరేటివ్స్ రన్ చేయొచ్చో వాళ్ళు రన్ చేస్తూనే ఉన్నారు వీళ్ళు ఏవైతే అడుగుతున్నారు భారత్ అంటే డెమోక్రసీ డెడ్ అని అల్ అల్జీరా ఇదే ముక్క అమెరికాని అడగాలి అమెరికాని అడుగుతుంది ఇప్పుడు ట్రంప్ మీద వీళ్ళు ఎన్ని కేసులు వేస్తున్నారు కేసు మీద కేసు కేసు మీద కేసు కేసు మీద కేసు వీళ్ళు ఏ ఎలా అయినా సరే అమెరికాలో ట్రంప్ ఈసారి పోటీ చేయకూడదు అలా ఉం ఆయన పోటీకి దిగకూడదు అని డెమోక్రట్స్ శత విధాల ప్రయత్నిస్తున్నారు విత్ ద హెల్ప్ ఆఫ్ జుడిషియరీ అక్కడ మరి డెమోక్రసీ డెడ్ అని చెప్పి అల్జీరా యుఎస్ గురించి రాగలుగుతుందా ట్రంప్ గురి ఎలా అయితే మ్యాన్ హూ కెన్ టేక్ ఆన్ మోడీస్ ఇండియా అని చెప్పి బీబీసీ రాసిందో అలాగ ట్రంప్ గురించి పెడుతూ మ్యాన్ హూ కెన్ టేక్ ఆన్ బైడెన్స్ యుఎస్ అని చెప్పి పెట్టి ట్రంప్ మీద వీళ్ళు చేస్తున్నామని రాయగలుగుతుందా రాయరు ఎజెండా ప్యూర్లీ ఎజెండా బేస్డ్ నరేటివ్ వీళ్ళు నడు నడుపుతున్నారండి ఇప్పుడు ఫారెన్ మీ ఇప్పుడు వీళ్ళు ఫారెన్ ఎలక్షన్ ముందర వీళ్ళు ఇలా చేసి వీళ్ళు క్రియేట్ చేస్తున్న పర్సెప్షన్ ఏంటి అంటే మోడీ గారికి ఇక్కడ ఆదరణ లేదు తగ్గుతోంది మోడీ గారిని కొట్టే లీడర్ ఎవరు అంటే అరవింద్ కేజ్రీవాల్ అనే ఒక లీడర్ ఎమర్జ్ అయితే ఆయనని తట్టుకోలేక ఆయనని ఎదుర్కోలేక ఎలక్ ఎలక్షన్స్లో లో కేసు లేసి లోపలేసేసారు ఇది వీళ్ళు క్రియేట్ చేస్తున్న నరేటివ్ మీడియా ఒక విధంగా చెప్పాలంటే ఇంటర్నేషనల్ కాన్స్పిరసీ అని కూడా అనుకోవచ్చు ప్రభుత్వాన్ని దించడానికి ప్రభుత్వం మీద బ్రత జరగడానికి అంతే జాతీయ కుట్రగా మనం చూడవచ్చు అండి వెస్ట్రన్ మీడియాకి ఎప్పుడు ఏదో ఒకటి వాళ్ళకి దొరకాలి దొరకకపోతే వాళ్ళే క్రియేట్ చేసుకుని కూడా రాస్తారు ఈసారి వాళ్ళకి దొరికింది ఎలక్షన్ ముందు కాబట్టి వాళ్ళు దీన్ని ఎలక్షన్స్కి ముడిపెట్టేసి మోడీ గారిని భారత ప్రభుత్వాన్ని భారత న్యాయ వ్యవస్థని మన ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ని ఎన్ని విధాలుగా వాళ్ళు డీఫెయిమ్ చేయొచ్చో అవమానించవచ్చో ఫాల్స్ ప్రొపగాండా ఫాల్స్ లైట్లో ప్రపంచానికి చూపించో వాళ్ళు అవన్నీ చేస్తున్నారు అయితే మనం గతంలో కూడా నేషనలిస్ట్ సభలో కానీ వేరు వేరు సామాజిక మాధ్యమాల్లో కానీ ప్రచారం జరిగినటువంటిది కేజ్రీవాల్ సిఐఏ ఏజెంటా అనేటువంటి మరి దానికి ఆధారాలు ఉన్నాయో లేదో మనకు తెలియదు కానీ ఇలాంటి ప్రచారం రావడానికి అసలు సోర్స్ ఎక్కడి నుంచి పుట్టుకొచ్చాయి అంటే కేజ్రీవాల్ సిఐఏ ఏజెంటా కాదనేది చాలా పెద్ద థింగ్ అండి అది అది ఇట్స్ ఎ వెరీ బిగ్ థింగ్ మనం ఆయన సిఏ ఏజెంటా కాదనేది మనం కాసేపు పక్కన పెట్టేద్దాం ఎందుకంటే ట్విట్టర్లో చాలా నడుస్తూ ఉంటాయి కొంతమంది ప్రూఫ్స్ వీ కెన్ నైదర్ కన్ఫర్మ్ నార్ డినై అన్నట్టు ఉంటే మంచిది కానీ కొన్ని థింగ్స్ మనం జనాలకు చెప్పాల్సిన అవసరం ఆ పెంపి రాఘవ్ చెడ్డా ఆయన కరెక్ట్ కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యే ముందర ఐ సర్జరీ చేయించుకోవాలనే పేరుతోనే ఆయన యూకే వెళ్ళారు లండన్ ఆయన లండన్కి వెళ్ళిన తర్వాత ఆయన అక్కడ ఖలిస్తానీ ఎంపీ ఖలిస్తాని నేను ఎందుకంటున్నాను అంటే అక్కడ కే రాఘవ్ చెడ్డా కలిసిన ఎంపీ ఎవరైతే ఉన్నారో ఆవిడ ప్యూర్లీ యాంటీ ఇండియా ఓకే దే మన భారతదేశం మీద విషం కక్కడమే కాకుండా ఖలిస్తాన్ వాళ్ళని చాలా ఓపెన్గా సపోర్ట్ చేసే ఎంపీని రాఘవ్ చెడ్డా కలిశారు ఓపెన్గా ఓపెన్గానే ట్వీట్ కూడా చేశారు దాన్ని అండ్ మీరు కనుక ఇంకోటి అబ్జర్వ్ చేసినట్టయితే కేజ్రీవాల్ అరెస్ట్ అయిన రోజు కొంతమంది ఒక మరి టూల్ కిట్ అనొచ్చు ఆయన ఫాలోవర్స్ అనొచ్చు లేకపోతే కొంత పర్టికులర్ పీపుల్ ఒబామాని ట్యాక్ చేశారు ఒబామాని ట్యాక్ చేసి ఒబామా ఏమన్నా చేయాలి దేశంలో జరుగుతున్న చూడండి అన్నారు వాళ్ళ ఖైదర్ వాళ్ళకి మినిమం ఏమంటారు ఎలక్షన్ వాళ్ళకి అమెరికాలో కరెంట్లీ ప్రెసిడెంట్ ఎవరో తెలియని వాళ్ళన్నా అయ్యి ఉండాలి లేకపోతే వాళ్ళు పార్ట్ ఆఫ్ టూల్ కిట్ ఎకో సిస్టమ్ అన్న అయ్యి ఉండాలి ఎందుకంటే ఒబామా టూ థౌజండ్ సిక్స్టీన్ తర్వాత ఆయన యాక్టివ్ పాలిటిక్స్లో లేరు దాని తర్వాత ట్రంప్ వచ్చారు దాని తర్వాత బైడెన్ ఇప్పుడు ఉన్నారు మరి అలాంటప్పుడు వీళ్ళు ఒబామాకి ఎందుకు టా ట్యాక్ చేశారు కానీ ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే కరెంట్లీ ఒబామా యూకేలోనే ఉన్నారు సో ఇవన్నీ కూడా కనెక్టింగ్ డాట్స్ లాగా ఏమైనా అనుమానం సహజంగానే వస్తుంది వాళ్ళు మరి ఒబామాకే ట్యాక్ చేయడం కరెంట్లీ ఒబామా యూకేలోనే ఉండడం మరి అది కొన్ని అనుమానాలకి దా దారి తీస్తుంది ఖచ్చితంగా ఎగ్జాక్ట్లీ ఇంకొక విషయం హర్ష గారు మనకి గురు పట్వంత్ సింగ్ పన్ను ఐ థింక్ కపుల్ ఆఫ్ మంత్స్ నుంచి కూడా ఇతను ఏవో ఒక సంచలన కామెంట్స్ లేకపోతే వీడియోనో ట్వీట్ ఏదో ఒకటి చేయడము వార్తల్లో నిలుస్తూ ఉన్నాడు వరల్డ్ కప్ను అడ్డుకుంటా ఉన్నాడు ఇంకేదో యూపీసీఎం యోగి ఆదిత్యనాథ్ని చంపేస్తా ఉన్నాడు ఇట్లాంటి రకరకాల పిచ్చి పిచ్చి కామెంట్స్ చేయడము కొన్ని కొన్ని వీడియోలు రిలీజ్ చేయడము చేస్తూ ఉన్నాడు ఇప్పుడు రీసెంట్గా పన్ను చేసినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై రెండు మధ్యకాలంలో పదహారు మిలియన్ డాలర్ల నిధులు ఆమ్ ఆద్మీ పార్టీకి వచ్చాయి ఇవ్వడం జరిగింది ఇన్ రిటర్న్ ఒక ఉగ్రవాది బొల్లర్ని విడుదల చేస్తానని చెప్పి మాకు ఆఫర్ ఇచ్చారని చెప్పి అతను చెప్పడం జరిగింది ఇది మనం ఇంతకుముందు అతను చేసినటువంటి స్టేట్మెంట్ లాగా అంటే ఎలా చూడొచ్చు ఇందులో వాస్తవం ఉందనుకోవచ్చా లేకపోతే ఏదో కేవలం చర్చకు సెన్సేషన్ కోసం ఏదో ఒక కామెంట్ చేశాడు అంటే దీన్ని మనం ఇందాక అన్నట్టుగానే మనం దీన్ని కన్ఫామ్ చేయడం డినై చేయడం ఏమీ చేయకుండా ఫ్యాక్ట్స్ని మాట్లాడదామండి ఆ పన్ను అనే వ్యక్తి ఇదివరకు కూడా ఆపు గెలిచింది మా ఫండ్స్ మీదే మేమే ఆపుకు ఫండ్స్ ఇచ్చామని కూడా పన్ను స్టేట్మెంట్స్ ఇవ్వడం చాలాసార్లు జరిగింది ఓకే తను ఇది స్టేట్మెంట్స్ ఇచ్చాడు ఇలాంటివన్నీ పంజాబ్ ఎలక్షన్ అప్పుడు మా ఫండ్స్తోనే గెలిచావు కాబట్టి నువ్వు మాకు హెల్ప్ చేయాలి అది ఇది అని చెప్పి చాలా అన్నాడు సెకండ్ థింగ్ అప్పుడు వీళ్ళు డిలై చేశారా డినై అంటే వాళ్ళు ఏముందండి మా మీద ఎలిగేషన్స్ చేస్తున్నారు నా మీద చేయండి కట్ట రిమాందర్ అని కేజ్రీవాల్ ఎప్పుడొకటి అంటూ ఉంటాడు ఆయన మళ్ళీ ఆయన అలాగే అన్నారు కట్ట రిమాందర్ అని ఈయన ఈ పన్ను అనే వ్యక్తి ఈ టెరరిస్ట్ ఏదైతే సెకండ్ది అన్నాడు ఒక జ నన్ను వీళ్ళని విడిపించడానికి నాకు హెల్ప్ చేస్తాను అని కేజ్రీవాల్ అన్నారు అని ఆయనకు సంబంధించి దాని గురించి ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఆయన జైల్లో ఉన్నప్పుడు ఆ టెర్రరిస్ట్ జైల్లో ఉన్నప్పుడు విడిపించాలి అతనికి కొన్ని కావాల్సినవి అంటే అతనికి ఫేవరబుల్గా అంటే పన్ను ఏదైతే క్లెయిమ్ చేస్తున్నాడో ఆ టెర్రరిస్ట్కి హెల్ప్ చేస్తానని దానికి ఫేవరబుల్గా ఒక లెటర్ రాసింది కరెంట్లీ ఇప్పుడు బయటకు వచ్చింది బయటకు వచ్చింది ఇన్ ది సెన్స్ అది పాత లెటర్ ఇప్పుడు మళ్ళీ సోషల్ మీడియాలో సర్కులేట్ అవుతుంది అంటే కేజ్రీవాల్ రాసింది నిజం రిలీజ్ చేయాలి అది కాకుండా ఆయన డిమాండ్స్ మనం పరిష్కరించాలి ఇలాంటివన్నీ అంటుంది నిజం కన్సిడరేషన్ అండ్ కేజ్రీవాల్కి ఖలిస్తాన్ వాళ్ళకి మధ్య లింకులు ఉన్నాయి అనేది ఫస్ట్ టైం కాదండి ఎప్పటి నుంచో ఇవన్నీ వస్తూనే ఉన్నాయి దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే టూ థౌజండ్ సెవెంటీన్లో పంజాబ్ ఎలక్షన్స్ అసెంబ్లీ ఎలక్షన్స్ ప్రచారానికి కేజ్రీవాల్ పంజాబ్ వెళ్ళినప్పుడు ఆయన ఒక ఖలిస్తానీ సపరేటిస్ట్ అంటే ఖలిస్తాన్కి ఫేవరబుల్గా ఉండే ఒక లీడర్ ఇంట్లోనే ఆయన ఉన్నారు కేజ్రీవాల్ ఎస్ అది అప్పుడు చాలా కాంట్రవర్సీకి దారితీసింది ఆయన కేజ్రీవాల్ పార్టీ స్థాపించే టైంకి ఆయనతోని ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో లైక్ కుమార్ విశ్వాస్ అనే ఆయన గుల్ పనాగ్ అనే ఆవిడ వీళ్ళు ఆల్రెడీ కేజ్రీ బయటికి వచ్చేసేటప్పుడే వీళ్ళు అన్నారు కేజ్రీవాల్కి ఖలిస్తాన్తో లింకులు ఉన్నాయి ఇది చాలా డేంజర్ దేశానికి నేషనల్ సెక్యూరిటీ కన్ లాంగ్ ఎగో లాంగ్ ఎగో వాళ్ళని తీసేశారు పార్టీ నుంచి వాళ్ళు కేజ్రీవా కేజ్రీవాల్ ఈ మాట అన్నారని కూడా కుమార్ విశ్వాస్ అని ఆయన అన్నారు తీసేసిన తర్వాత ఐదర్ నేను ఖలిస్తాన్ అనే దానికి నేను పిఎం అయిపోతాను ఇలాంటి స్టేట్మెంట్ ఆయన ఇచ్చారని కూడా టూ థౌసండ్ ట్వంటీ టూ ఎలక్షన్స్ టైంలో కుమార్ విశ్వాస్ అంటే హోమ్ మినిస్ట్రీకి లెటర్ రాస్తే హోమ్ మినిస్ట్రీ మేము దీన్ని గా తీసుకుంటున్నాము ఇన్వెస్టిగేషన్ చేస్తామని కూడా అన్నారు ఎలక్షన్ టైంలో ఈయన కుమార్ విశ్వాస్ గారు అన్నారు ఓకే బట్ దాని తర్వాత ఇంకేమి ఫర్దర్లీ ఏమి అవ్వలేదు కానీ అమృత్ పాల్ విషయంలో మనం గనక గమనించినట్టయితే ఫస్ట్ అమృత్ పాల్ పోలీస్ స్టేషన్ అటాక్ మనందరికీ తెలిసిందే అది అసలు చాలా స్కేరీగా పోలీసుల మీదకే వీళ్ళు స్పోర్ట్స్ తీసుకుని వెళ్ళడం చాలా మంది భయపడ్డారు అక్కడ సెక్యూరిటీ సిచ్యువేషన్ ఏంటని ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత పోలీసులు కానీ అక్కడ ఉన్న పంజాబ్ లీ ఆప్ లీడర్లు ఆ ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు అమృత్ పాలన అనకుండా మేము చాలా గర్వపడుతున్నాము మేము చాలా మమ్మల్ని మేము కంట్రోల్ చేసుకున్నామని వాళ్ళని వాళ్ళు సమర్థించుకున్నారు ఎప్పుడైతే హోమ్ మినిస్ట్రీ దీన్ని సీరియస్గా తీసుకుందో ఇప్పుడు అమృత్పాల్ మీద యాక్షన్ తీసుకోవడం మొదలెట్టారు ఎందుకంటే అప్పటికే హోమ్ మినిస్ట్రీ సిఆర్పిఎఫ్ వాళ్ళని పంపించింది అక్కడికి సో వాళ్ళ దగ్గర వేరే ఆప్షన్ లేకపోయింది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఫార్మర్స్ ప్రొటెస్ట్ ఫార్మర్స్ ప్రొటెస్ట్ అప్పుడు నిజానికి చెప్పాలంటే మన అందరికీ ఏంటి అంటే ఫార్మర్స్ ప్రొటెస్ట్ జరుగుతున్నప్పుడు మూడు లాస్ ఏవైతే ప్రభుత్వం తీసుకొచ్చిందో దాన్ని కేజ్రీవాల్ చాలా తీవ్రంగా ఖండించారు వ్యతిరేకించారు ఫార్మర్స్కు మద్దతుగా నిలిచారు అనేదే మనకి తెలుసు కానీ ఇదంతా జరిగే ముందర అసెంబ్లీలో కేజ్రీవాల్ ఈ మూడు బిల్స్ని ఆమోదించారు ఆయన ఒప్పుకున్నారు ఆయన ఒప్పుకున్నారు దాన్ని ఆయన ఆమోదించారు ఎప్పుడైతే బ్యాక్ రావడం మొదలైందో దాని తర్వాత ఆయన స్వరం మార్చారు దాని తర్వాత స్వరం మార్చి వీళ్ళందరికీ హెల్ప్ చేయడం మొదలెట్టారు సో ఇవన్నీ కనుక చూసినట్టయితే ఈయన వీళ్ళు అనేవి మనం కన్ఫర్మ్ డినై చేయకుండా ఈయన ఈయన దీని మీద ఇన్వెస్టిగేషన్ చేయాలి ఇన్వెస్టిగేషన్ జరగాలి అనేది మాత్రం ఖచ్చితంగా మనం చెప్పచ్చు ఇన్వెస్టిగేషన్ అయితే జరగాలి అండ్ నెక్స్ట్ కేజ్రీవాల్ గురించి చెప్పాలి అంటే ఆయన సిఏ అప్పుడు కూడా మనకు తెలిసిందే ఆయన ఎలాగ ఆయన రోల్ ఉంది ఆయన రోల్ ఇన్ ది సెన్స్ ఆయన వాళ్ళ రోల్ ఉందని సో ఆయనది కానీ ఆయన పార్టీది కానీ ఆయన పార్టీలో ఉన్న లీడర్స్ కానీ వాళ్ళకున్న ఏమంటారు ఒక వాళ్ళ మీద వస్తున్న ఎలిగేషన్స్ మీద కరెంట్లీ ఇప్పుడు ఇంకా ఎక్కువ అవుతూ ఉన్నాయి కాబట్టి కంట్రీస్ నేషనల్ సెక్యూరిటీని కన్సిడరేషన్లోకి తీసుకుని కేంద్ర ప్రభుత్వ సంస్థలు చాలా తీవ్రంగా పరిగణించి వీటిని ఇన్వెస్టిగేషన్ చేస్తే బాగుంటుందనేది అందరు అంటున్నమాట కరెక్ట్ ఈవెన్ అప్పుడు మనం చూస్తే ఈ ఆమ్ ఆద్మీ పార్టీకి చెందినటువంటి నేత తాహిర్ హుస్సేన్ని ఎంత కీలక పాత్ర పోషించాడు అతని ఇంట్లోనే ఈ విధ్వంసం సృష్టించడానికి కావాల్సినటువంటి ఆ రాళ్ళు కానీ లేకపోతే ఇతర సామాగ్రి కూడా తర్వాత అతను అరెస్ట్ చేయడం జరిగింది ఆ తర్వాత కొద్ది రోజులు పోయిన తర్వాత అతని పార్టీని సస్పెండ్ చేసినట్టున్నారు అమానతుల్లా ఖాన్ రైట్ అతను కూడా ఈ ఎమ్మెల్యే ఆమ్ ఆద్మీ పార్టీకి ఏంటంటే అతని మీద కూడా ఆరోపణలు ప్రూవ్ అయినట్టుగా లేదు సో ముందు నుంచి కూడా ఈ ఇలాంటి ఇంట్రెస్ట్ తో పని కేజ్రీవాల్ అంటే పనిచేస్తున్నారా అంటే ఈయన చేసేవి కనుక మనం చూసినట్టయితే ఈయన ఇంటెన్షన్స్ ఏంటో మనకు క్లియర్ గా తెలుస్తుంది అండి ఇప్పుడు తాహిర్ హుసేన్ అనే వ్యక్తి సిఏఏ రైడ్స్ ఢిల్లీలో ఎలా జరిగాయో మనందరికీ తెలిసిందే హిందువులను పక్కన పెట్టండి అక్కడ ఐబి ఆఫీసర్ని పోలీసులనే వాళ్ళు చాలా క్రూరంగా చంపేశారు మనం అసలు అది యాక్చువల్లీ మనం దాన్ని మాట్లాడకూడదు ఇక్కడ వాళ్ళని ఎంత దారుణంగా చంపారు ఒక ఐబి ఆఫీసర్ని కానీ రతన్ లాల్ అని ఆయన పోలీసుని కానీ ఈ అంతా జరిగినప్పుడు తాహీర్ షహీన్ బాగ్ కరెక్ట్ తాహీర్ హుసేన్ అతని పేరు వచ్చినప్పుడు దీంట్లో ఇతను ఉన్నాడు అని ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు ఎంత డిఫెండ్ చేశారు ఎప్పుడైతే వీడియోస్ తో ప్రూఫ్స్ బయట పడ్డాయో తాహీర్ హుసేన్ అనే వ్యక్తి ఇంటి మీద ఇవన్నీ దొరికాయో ఇంకా వాళ్ళు ఏం చేయలేకపోయారు ఇన్వెస్టిగేషన్ తాహీర్ హుసేన్ చెప్పిన మాట ఏంటి అంటే హిందువులకి గుణపాఠం చెప్పాలి అనే మేము ఈ పనిచేసాం హిందువుల గుణపాఠం చెప్పాలనే మేము ఈ పనిచేశామనే అనే వ్యక్తిని కేజ్రీవాల్ గారు చక్కగా పెట్టుకున్నారు అండ్ రోహింగ్యాల ఈ సిఐది ఏంటండి మనందరికీ తెలిసిందే మన బార్డర్లో పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్లో ఉన్న మైనారిటీస్ ఎవరైతే అక్కడ వాళ్ళు చాలా అట్రాసిటీస్ ఫేస్ చేశారో వాళ్ళకి ఇక్కడ సిటిజన్షిప్ ఇవ్వడం దాన్ని వ్యతిరేకించారు మనం గనక చూసినట్టయితే కొన్ని రోజుల ముందు ఈయన అరెస్ట్ అయ్యే కొన్ని రోజుల ముందు వాళ్ళ గురించి చాలా అబ్యూజింగ్ వర్డ్స్ వాడారు ఆయన వాళ్ళు స్పైస్ అయ్యి ఉండొచ్చు వాళ్ళు కనుక ఇక్కడికి వస్తే అన్ఎంప్లాయ్మెంట్ మన వాళ్ళకి వచ్చేదా వాళ్ళు ఇలాంటి ఇక్కడ గుండాల కింద తయారవుతారు వాళ్ళు దొంగతనాలు చేస్తారు ఇవన్నీ చాలా అన్నారు ఆయన చా అది చాలా సివియర్గా వాళ్ళ పార్టీ కూడా చెడ్డ పేరు తెచ్చింది ఇక్కడ ఐరనీ ఏంటి అంటే అమిత్ షా గారు కూడా ఇదే అన్నారు సిఏ ఈ త్రీ కంట్రీస్ నుంచి వచ్చిన మైనారిటీస్ని తీసుకోవడానికి ఈయనకు అభ్యంతరం ఉంది కానీ రోహింగ్యాలను తీసుకోవడానికి మాత్రం ఈయనకి ఎటువంటి అభ్యంతరం లేదు విత్ ప్రూఫ్స్ ఉన్నాయండి రోహింగ్యాలని ఢిల్లీలో వీళ్ళు ఎంత మంచిగా వీళ్ళు కరోనా అప్పుడు వీళ్ళకి వాళ్ళకి ఎటువంటి సమస్యలు లేకుండా అమానతుల్లా కానీ అమనతుల్లా కానీ వాళ్ళకి కావాల్సినవన్నీ కరోనా అప్పుడు మన అందరికీ తెలిసిందే అందరం ఎంత కష్టపడ్డామో కానీ వాళ్ళకి ఎటువంటి కష్టం లేకుండా మనిషికి పదివేలు ఇచ్చి వాళ్ళకి కావాల్సిన సరుకులు ఇవన్నీ ఇచ్చి వాళ్ళకి ఎటువంటి కష్టం లేకుండా చూసుకున్నారు అంటే రోహింగ్యాలు ఉండొచ్చు రోహింగ్యాలు ఓకే కానీ అక్కడ ఉన్న మైనారిటీస్ నాట్ ఓకే ఇది డబల్ స్టాండర్డ్స్ అప్యూజ్మెంట్ పాలిటిక్స్ మళ్ళీ నన్ను ఎవరు శంకించకూడదు అంటారు నేను కట్ట అంటారు ఈయన నేను అంటారు ఇదే దేశభక్తుడు టూ థౌజండ్ నైన్టీన్లో బాలాకోట్ స్ట్రైక్ చేసినప్పుడు మన దేశం ఆమ్డ్ ఫోర్సెస్ని ఈయన శంకించారు నిజంగా చేశారా అని మరి ఇవన్నీ వచ్చినప్పుడు ఈయన మీద ఖచ్చితంగా డౌట్స్ వస్తాయి అండ్ రీసెంట్ ఇన్సిడెంట్ రీసెంట్లీ ఈయన మీద ఈడీ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఈయన వాళ్ళకి షాకింగ్గా ఏమొచ్చింది అంటే ఎవరెవరైతే ఈయన కేసులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారో వాళ్ళందరి డీటెయిల్స్ ఆయన ఇంట్లో దొరికాయి వీళ్ళందరి మీద అయినా స్నూపింగ్ చేస్తున్నారు వీళ్ళందరి మీద అయినా స్నూపింగ్ చేస్తున్నారు ఇది అఫీషియల్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎప్పుడెప్పుడు బయటికి వెళ్తున్నారు ఎప్పుడెప్పుడు ఇంటికి వస్తున్నారు లైక్ అంటే సంజయ్ సింగ్ కానీ లేకపోతే ఈడీ ఆఫీసర్స్ ఈడి ఈడీ ఆఫీసర్స్ మీద ఈయన ఒక కన్నేస్ ఉంచారు స్నూపింగ్ చేశారు ఈయన కేజ్రీవాల్ ఇది ఇంకా పెద్ద క్రైమ్ ఇది వాళ్ళ పిల్లలు ఎక్కడ చదువుకుంటున్నారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ బయటకి ఎప్పుడు వెళ్తున్నారు ఎక్కడికి ఏ టైంకి ఇంటికి వస్తున్నారు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఆయన దగ్గర ఉంది ఇవన్నీ కూడా బయట ఇప్పుడు సో ఇలాంటి వ్యక్తి కోసం జర్మనీ జర్మనీ మాట్లాడుతోంది ఇలాంటి వ్యక్తి కోసం వెస్టర్న్ మీడియా ఆర్టికల్స్ రాస్తోంది సో వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి అనేది మనకు క్లియర్ గా తెలిసిపోతుంది అంతకంటే ఎక్కువ చెప్పక్కర్లేదు దీని గురించి ఎగ్జాక్ట్లీ అయితే ఏంటి కేజ్రీవాల్కి సంబంధం అనేటువంటి మాట మనకు పలు సందర్భాల్లో చర్చకొస్తూ ఉంటుంది అసలు ఇతను రైట్ ఫ్రమ్ ద బిగినింగే అసలు ఇతను సీఎం కావడానికి అక్కడి నుంచి ఏమైనా సహకారం అందిందనుకోవచ్చా లేకపోతే అయిన తర్వాత వాళ్ళు ఏమైనా అసలు ఏంటి కలిస్తానికి కేజ్రీవాల్కి ఈ అవినాభావ సంబంధం ఏంటి ఎట్లా మొదలైంది అంటే పాసిబిలిటీస్ ఏంటి మనం ఏమి నిర్ధారణ ఇవ్వక్కర్లేదు స్టేట్మెంట్ ఇవ్వక్కర్లేదు కానీ జరిగినటువంటి పలు పరిణామాల మీద అలాంటి సందేహం రావడం అనేది సహజం ఇది ఎక్కడ ఈ లింక్ ఎక్కడ మొదలైంది ఈ లింక్ లింక్ ఏంటి ఎక్కడ మొదలైంది అనేది అది ఇంకా ఎవరికి మనం చెప్పడం చాలా కష్టం కానీ ఇందాక నేను చెప్పినట్టుగా కొన్ని ఇన్స్టెన్సెస్ చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈయనకి సస్పెషన్ సస్పిషన్ అయితే ఉంది ఇన్వెస్టిగేషన్ అయితే జరగాలండి ఎందుకంటే కరెంట్లీ ఇప్పుడు రాఘవ్ చెడ్డ కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యే ముందే ఆయన యూకే వెళ్ళడం అక్కడ కలిస్తాని ఎవరైతే ఖలిస్తాన్ గురించి మాట్లాడతారో ఆ ఎంపీని కలవడం సో నిజానికి ఎవరు వీళ్ళ మీద సస్ప ఒక అనుమానంగా రేకెత్తించక్కర్లేదు వీళ్ళు చేసే పనులే యాక్చువల్లీ వాటన్నిటికి దారి దారితీస్తున్నాయి ఖలిస్తాన్ గురించి ఈయన మీద ఇన్ని ఆరోపణలు ఉన్నప్పుడు రాఘవ చెడ్డ వెళ్ళి అలాంటి ఖలిస్తాన్ ఫేవరబుల్గా ఉన్న ఎంపీనే కలిస్తే ఆబ్వియస్లీ అందరికీ డౌట్లు వస్తాయి అంటే వీళ్ళు మేబీ ఓపెన్ అప్ ఉన్నా అయిపోయి ఉండి ఉండాలి లేదంటే నన్ను ఎవరు ఏమి ముట్టుకోరన్న ధైర్యం అన్నా అయ్యి ఉండాలి ఏంటనేది ఇంకా మనకు ఫోన్ ముందర ముందర చేస్తే జరిగితే తెలుస్తుంది అయితే ప్రస్తుతం ఈడీ అరెస్ట్ చేసినటువంటిది కేవలం ఢిల్లీ ఎక్సైజ్ పాలసీకి సంబంధించి మాత్రమే ఎక్సైజ్ ఉంది వాటర్ వాటర్ ఎక్సైజ్లో కరప్షన్ ఇవన్నీ కూడా ఇది ఒక ఇది ఒక అంశం కానీ ఇందులో నేషనల్ సెక్యూరిటీ ఇన్వాల్వ్ అయ్యలేదు ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి విషయాలు కదా హాఫ్ అన్ అవర్ నుంచి కూడా ఇవన్నీ ఉన్నాయి జాతీయ భద్రతకు సంబంధించినటువంటి విషయాలు ఖలిస్తాన్ అంశం ఇవన్నీ కూడా రుజువు కావాలంటే అంటే ఇంకా ఆధారాలు లభించక హోంశాఖ శాఖ ఆచితూచి అడుగులేస్తోందా వీటి మీద విచారణ జరిగే అవకాశం ఉందా ఇప్పట్లో విచారణ జరగాలి అంటే ఇప్పుడు మనకు అన్ని బయటకు వీళ్ళు చెప్పలేరండి ఇప్పుడు కూడా రన్ అవుతున్నాయి ఇప్పుడు పన్ను బేస్ మీద వీళ్ళు యాక్చువల్లీ వీళ్ళు ఏం యాక్షన్ తీసుకోలేరు అది అది కరెక్ట్ కాదు కూడా కానీ ఇప్పుడు ఈయన స్నూపింగ్ ఏదైతే ఉందో అది చాలా సివియర్ క్రైమ్ అది ఈడీ అధికారుల మీద ఈయన ఉత్తి ఈడీ అధికారుల మీద చేసిందే బయటకు వాళ్ళకి తెలిసింది తెలియకుండా ఎంతమంది మీద చేసి ఉండొచ్చు అనే అనుమానాలు కూడా ఉన్నాయి సో దీని బేస్ మీద కనుక ఇంకా తీసినట్టయితే ఇది ఇది ఖచ్చితంగా ఇది కూడా యాక్చువల్లీ ఇంకో పెద్ద కేసు అవుతుంది ఇప్పటివరకు ఈడీ ఉన్న ఈడీ ఉన్నది కాస్త వేరే ఏజెన్సీస్ కూడా ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంది సో మనం చూడాలి ఇంకా నెక్స్ట్ ఎందుకంటే ఇంకా ఇన్వెస్టి ఇప్పుడు ఈయన రీసెంట్లీ అరెస్ట్ అయ్యారు ఆన్ ఇన్వెస్టిగేషన్ నడుస్తోంది కాబట్టి వచ్చే ఫర్దర్ డెవలప్మెంట్స్ ఎలా అయితే ఉంటాయో దాన్ని బట్టి ఇన్వెస్టిగేషన్ ఎలా వెళ్తుంది ఇంకా ఏమేమి బయటకు మనకు తెలుస్తుంది మరికొన్ని కూడా నమోదు కావచ్చు కాబట్టి బేస్డ్ ఆన్ వీళ్ళకి దొరికే ప్రూఫ్స్ ఆయన ఇచ్చే ఆన్సర్స్ వీటన్నిటి మీద ఓకే హర్ష గారు చాలా మందికి తెలియని విషయాలని ముఖ్యంగా మన ప్రేక్షకులకి వివరించారు ఇందులో నిజానిజాలు ఏంటనేది ఇంకా జరగబోయేటువంటి విచారణలో తెలుస్తుంది ఈ కేసుకే పరిమితం అవుతుందా ఇంకా మరికొన్ని కేసులు కూడా కేజ్రీవాల్ మీద నమోదు అయ్యే అవకాశం ఉందనేది మనం భవిష్యత్తులో చూస్తాం థ్యాంక్ యూ సో మచ్ ఖచ్చిలో పాల్గొనేందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ పర్చోనిగా అవినీతికి వ్యతిరేకంగా పోరాడతామని చెప్పి పార్టీ పెట్టినటువంటి వ్యక్తి కేజ్రీవాల్ అదే అవినీతి ఆరోపణలతో ఢిల్లీ ఎక్సైజ్ పాలసీకి సంబంధించి ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించి ఈరోజు ఈడీ అధికారుల కస్టడీలో ఉన్నారు ఇంకా చాలా సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి ఇంకా రాబోయే విచారణలో మరికొన్ని విషయాలు వెలుగులోకి రావచ్చు ఇంకా ఎంతమందికి ఇందులో లింక్ ఉందో కూడా మనకు తెలుస్తాయి కేవలం ఈ ఒక్క అంశమే కాదు వాటర్ బోర్డు అంశం కావచ్చు అవినీతి ఆరోపణలు కావచ్చు దీంతోపాటు ఆందోళన కలిగించేటువంటి అంశం జాతీయ భద్రతకు సంబంధించినటువంటి అంశాల మీద కూడా కేజ్రీవాల్ మీద అనుమానాలు ఉన్నాయి అనుమానాలు ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి బట్ వీటన్నిటికీ కూడా మనకు సమాధానాలు తెలియాలంటే అసలు కలిస్తానికి కేజ్రీవాల్కి నిజంగానే సంబంధాలు ఉన్నాయా ఫారెన్ నుంచి ఫండింగ్ వస్తుందా సిఐఏఏ ఏజెంటా ఇవన్నీ కూడా ప్రస్తుతానికైతే సమాధానం లేనటువంటి ప్రశ్నలు భవిష్యత్తులో మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇది వాటి స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్ నేషనల్ స్టాప్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు